ఏం లేదురా, పండగకి ఫ్యామిలీ మొత్తం ఊరెళ్ళాలి. బస్ టికెట్ చూస్తే బెంబేలు ఎత్తిస్తున్నాయి. అరే ఎంచక్క టాక్సీ జీకే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్యామిలీ మొత్తం క్యాబ్ లో వెళ్ళొచ్చుగా. టాక్సీ జీకే రేట్స్ కూడా రీజనబుల్, సేఫ్ జర్నీ, టైం కి రీచ్ అవ్వచ్చు కూడా. నైస్ ఐడియా రా. డౌన్లోడ్ టాక్సీ జీకే యాప్ నౌ. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు శ్రేయస్సు ధ్యేయంగా పనిచేస్తూ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారని వరంగల్ రూరల్ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొజ్జాం రమేష్ అన్నారు. రైతులకు రైతు బీమా, రైతు బంధు, కనీస మద్దతు ధర, రైతు వేదికలు, శాస్త్రీయ పంటల విధానం అమలు చేస్తూ రైతును అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. నడికూడ మండలంలోని ప్రభుత్వ స్థలంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు, పరకాలలో కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. నా పదవీ కాలాన్ని పొడిగించిన ప్రభుత్వానికి మంత్రి దయాకర్ రావు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలకు చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు. గత సంవత్సరం కాలంలో గౌరవ పరకాల అభివృద్ధి ప్రదాత చల్లధర్మారెడ్డి గారి ఆశీస్సులతోని పరకాల మార్కెట్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా పరకాల మార్కెట్ పరిధిలోని షాయంపేట, పరకాల, నడికూడ రైతులకు గత ఖరీఫ్ సీజన్లో ప్యాడీ విషయంలో కానీ, రబ్బీ సీజన్లో ప్యాడీ మేజ్ విషయంలో కానీ గవర్నమెంట్ మద్దతు ధరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా నేరుగా కల్లా మన ఓడిసిఎంఎస్ కానీ, ఐకేపీ సెంటర్ల ద్వారా కానీ, మార్కెట్ ద్వారా కానీ, పిఎస్ఎస్ల ద్వారా కానీ కొనివ్వడం జరిగింది. గవర్నమెంట్ వాళ్లకు మద్దతు ధర ఇచ్చుకుంటూ గోడౌన్స్ ఫెసిలిటీ కానీ, మిల్లుల ఫెసిలిటీస్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, అవన్నీ మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వం రైతులకు అండదండగా నేనున్నానంటూ కేసీఆర్ గారు పిలుపు మేరకు ఈరోజు రైతులకు రైతు బంధునైతేమి, మన రైతు వేదికలు అయితేమి, ఇవాళ గవర్నమెంటు వ్యవసాయదారులకు కావలసిన ఎరువులు కానీ, విత్తనాలు కానీ, పురుగు మందులు కానీ సకాలంలో ఏ కొరత లేకుండా గత గవర్నమెంట్ను పోల్చుకుంటే యూరియా కాంప్లెక్స్ కానీ ప్రతి సంవత్సరం రైతులకు కొరత ఉండేది. ఈ సంవత్సరం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కాంచి 6 సంవత్సరాల నుంచి ఏ రైతు కూడా ఇంత విత్తనాల కొరత కానీ, ఎరువుల కొరత లేకుండా, అదేవిధంగా వారి సరుకులు కూడా అమ్ముకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు మక్కలు వరంగల్ రూరల్ జిల్లాలో నర్సంపేట తర్వాత పరకాలని అత్యధికంగా పంటలు పండినాయి. దానికి కూడా తగ్గట్టుగా మా గౌరవ ఎమ్మెల్యే గారు గోదాములు ఏర్పాటు చేసి ట్రాన్స్పోర్టు మమ్మల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేసుకుంటూ వారి సూచనల మేరకు మేము లారీలు ఏర్పాట్లు చేసుకుంటూ రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా రబ్బీలో జరిగిన మక్కలు కానీ, వడ్లు కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ట్రాన్స్పోర్టు లారీలు అరేంజ్ చేసి గోదాములకు పంపించడం జరిగింది. అదేవిధంగా రైతులకు కూడా సకాలంలో వడ్లయి కానీ, మక్కలే కానీ డబ్బులు కూడా పడే విధంగా మార్క్ ఫేడర్లతోని, సివిల్ సప్లైర్లతోని, ఎమ్మెల్యే గారితో, కలెక్టర్ గారితో మాట్లాడించుకుంటూ ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారి సలహాలు సూచనలు తీసుకుంటూ మేము వారికి ఈ పరకాల ప్రాంత ప్రజలకు, రైతులకు ఎల్లవేళ మా పరకాల మార్కెట్ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని, అదేవిధంగా గతంలో సంవత్సర కాలం నేను వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా మా పదవి 1 సంవత్సర కాలం పూర్తయినందున గతంలో నాకు
మార్కెట్ చైర్మన్ రావడానికి గాని ఈ పదవికాలం పూర్తి చేయడానికి సహకరించిన సహాయ సహకారాలు అందించిన గౌరవ పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గారికి అలాగే మా పరకాల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ప్రజల మనిషి ప్రజల కష్టాలలో నిత్యం మెదిలే మనిషి మా గౌరవనీయులు పెద్దలు చల్లధర్మారెడ్డి గారి సలహాలు సూచనలతో వారి ఆశీస్సులతో ఈరోజు పరకాల నియోజకవర్గంలో మన పరకాల నడికూడ మండలాలను రైతులకు చేదోడువాదోడుగా ఎల్లవేళ మా మార్కెట్ నుంచి సహాయ సహకారాలు అందజేయడానికి అదేవిధంగా పరకాల మార్కెట్ యార్డ్లో గోదాములు నిర్మించడానికి మొన్ననే కలెక్టర్ గారి ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా లెటర్ పంపడం జరిగింది. మన పరకాల నియోజకవర్గానికి 40 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు ఏర్పాటు చేయడానికి ఈ నడికూడ మండలంలోని గవర్నమెంట్ ల్యాండ్ 25 ఎకరాల ల్యాండ్ను ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మొన్ననే అడిషనల్ కలెక్టర్ గారు మా ఎమ్మెల్యే గారు పరిశీలించిళ్ళు. అతి త్వరలో రైతులకు సరిపోను నిల్వలు పెట్టుకోవడానికి గోదాములు ఇబ్బంది కాకుండా బరకాల నియోజకవర్గానికి సరిపోను గోదాములు కట్టడానికి మా ఎమ్మెల్యే గారు ఎల్లవేళ కృషి చేసుకుంటూ అదేవిధంగా పరకాల మండలం నడికూడ మండలం శాంపేట మండల రైతుల కోసం మా ఎమ్మెల్యే గారిని పర్సనల్గా రిక్వెస్ట్ చేసి అగ్రికల్చర్ మినిస్టర్ ద్వారా మార్కెటింగ్ శాఖ మినిస్టర్ ద్వారా లెటర్ పెట్టించి పరకాలలో కోల్డ్ స్టోరేజీ నిర్మించడానికి కొత్తగా ప్రతిపాదనలు పంపినాం. దాన్ని ఎట్టికొచ్చేలా మా టర్మ్ పూర్తయ్యేలోపు ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోని కోల్డ్ స్టోరేజ్ కూడా ఈ పరకాల ప్రాంత రైతులకు మన వరంగల్ పోయి కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోకుండా పరకాల మార్కెట్ యార్డులనే కోల్డ్ స్టోరేజ్ స్థాపించి ఇక్కడ రైతులకు కూడా ఉచితంగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్నందుకు 75% మిత్తి లేకుండా లోన్ సౌకర్యం కూడా కల్పించే విధంగా ఏర్పాటు చేస్తామని ఈ అవకాశాన్ని మాకు ఈ మార్కెట్ అభివృద్ధికి కానీ మా చైర్మన్ పదవికి సహాయ సహకారాలు అందించిన ముఖ్య లీడర్లందరికీ ప్రజాప్రతినిధులకు అదేవిధంగా ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారికి మేము ఎల్లవేళ రుణపడి ఉంటామని మా పరకాల రైతుల శ్రేయస్సు కోసం నిత్యం మా ఎమ్మెల్యే గారు ఏది చెప్పినా మాకు స్పందిస్తూ ఎరువుల విషయంలో కానీ లారీలు మక్కలకు లారీలు దొరుకుతలేవనంటే విషయంలో కానీ వడ్ల లారీల విషయంలో కానీ గోదాం నిర్మాణంలో కానీ ప్రతి విషయంలో నాకు ఎల్లవేళ నిత్యం సహకరిస్తున్న మా గౌరవ ఎమ్మెల్యే గారికి మేము ఎల్లవేళ రుణపడి ఉంటామని